అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. ఆసుపత్రిలో రోగుల్ని ఏ రకంగా రక్షించుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు ఎలా వెళ్ళాలి, సృహ కోల్పోయిన వ్యక్తుల్ని ఎలా తీసుకురావాలనే దానిపై ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. పరిసరాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేష్, డాక్టర్ స్వరూప, గోపీనాథ్, రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఆ లక్షణం సంబంధించుకుంటున్నాడు. ఇందులోపల గ్యాస్ అనేది అంటే ఇంక్రీజ్ అంటే లిక్విడ్ పెట్టిన గ్యాస్, ఇందులోపల బ్యూటేన్ అండ్ ప్రొపేన్ ఉంటుంది. అంటే ఎంత బెట్టి వస్తుంది మరి చెప్పలేదు. దానికన్నా పర్వాలేదు అన్నమాట ఏంటంటే, ఒకవేళ గ్యాస్ బయటకు వచ్చింది అనుకోండి, ఎక్కడ ఉంటుంది? వృధాగుతుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి సిలిండర్ గ్యాస్ లీకేజ్ బయటికి, ఓకేనా? దానికన్నా పర్వాలేదని చెప్తున్నా. అది ఎప్పుడు కాన్సెప్ట్ ఉంటుంది అంటే, దానికి ఏ విధమైన స్పార్క్ దొరికే వస్తుంది వెయిట్ చేస్తున్నారు. దానికి స్పార్క్ దొరుకుతుందనుకోండి, ఒక్కసారిగా మంటలు అనుకునే అవకాశం ఉంటుంది. అయితే సిలిండర్ అనేది 100% గా పేరే అవకాశం తక్కువ. ఎందుకంటే దీనికి అన్ని విధాలుగా సేఫ్టీ మెజర్స్ తో దీన్ని తయారు చేసి ఉంటారు కాబట్టి. కానీ ఎప్పుడు పేరే అవకాశం ఉంటుందంటే, సిలిండర్ కు సంబంధించి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ ఎక్స్పైరీ డేట్ అనేది ఎప్పుడైతే మీకు పోతుందో అప్పుడే పేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి వస్తువుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ దాటింది అనుకోండి, ఇప్పుడు జనరల్ గేట్ 20 అనేది సంవత్సరం లోపల 12 ఏళ్ళు, ఈ 12 ఏళ్ళు 4 భాగాలు డివైడ్ చేస్తున్నాం. ఏబిసిడి అని చెప్పేసి, ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చు, బి అంటే ఏప్రిల్, మే, జూన్, సి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకేనా? ఈ పక్కన ఉన్నటువంటి 21 అనేది ఏంటంటే సంవత్సరం, అర్థమైంది కదా? అంటే ఇప్పుడు ఈ యొక్క సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఏమైనా చెప్పగలరా? ఎనీబడి చెప్పండి. ఇంతమందికే చెప్పాను కదా, 21 అనేది 2022 సంవత్సరం. కానీ ఇక్కడ సేఫ్టీ తీసిన తర్వాత వచ్చారు, సేఫ్టీ ఉన్నంత వరకు నీకు రాదు. అక్కడ పిన్ ఉందమ్మా, పిన్ తీసేయాలి.